ఈ ప్రపంచంలో చాలా సులభమైన పని ఉచిత సలహాలు ఇవ్వటం, చాలా కష్టమైన పని తాను ఆచరించటం. ఎస్, ఇక్కడ చూడండి, చైతన్య సలహాలు ఇస్తాడు కానీ తాను ఆచరించడు. చైతన్య వినియోగించుకునే రక్షక తంత్రము ఈ క్రింది వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక్కడ గమనించాలి, సలహాలు ఇస్తాడు అంటే సలహాలు ఇచ్చేటువంటి ప్రేరకం అనేది వాడిలో ఉంది, కానీ వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సన్యాసి ఆచరించడు అంటే తన మనస్సులో ఎలాంటి ప్రేరకం అనేది ఉందో, తన మనస్సులో ఉన్నటువంటి ప్రేరకానికి సరిగ్గా వ్యతిరేకంగా వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు. అంటే మనస్సులో ఉన్న ప్రేరకానికి డిఫరెంట్గా ప్రవర్తన అనేది ఉంటుంది. సో అలా ఉండటంనే మనం ఏమంటాము అంటే దీన్ని రియాక్షన్ ఫార్మేషన్ అంటాం. రియాక్షన్ ఫార్మేషన్ దీన్నే ప్రేరకం తారుమారు అంటాం. ప్రేరకం తారుమారు దీనినే ప్రతిచర్య నిర్మితి అంటాం. ప్రతిచర్య నిర్మితి.